చెప్పేం చెప్తున్నాడంటే 2024 లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయి ఇది పెద్ద బ్రేకింగ్ లాగా ఎవడకి బ్రేకింగ్ తెలుంది ఎవడికి ఇది పాసి కవరే కదా ఇది అందరికి తెలుసు కదా కాకపోతే ఒకటి మాత్రం ఆయన హిందూ మతం తీసుకున్నాడు కదా భీమవరంలో పోటీ చేసినప్పుడేమో బాప్టిజం తీసుకున్నాడు మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తాకేమో హిందూ మతం తీసుకున్నాడు ఇవాల పొత్తు ప్రకటించాడు ఇద్దరికి హిందూ మతంగా మంచి సెంటిమెంట్ ఇవాల మంచి నిండు అమావాస్య రోజున ఇద్దరం పొత్తు చేసుకుంటున్నాం అని మాత్రం చెప్పారు శుభసూచకం ఈ పొత్తు ఇవాల చెప్తే ఎట్ట ఉందయ్యా అంటే ఇలా తంతు లోకేష్ వచ్చి నేను తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాను కనుక లోకేష్ మాట్లాడితే ఎట్ట ఉండతో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మీ ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నామంటే తేడా ఏం కనపడుతుంది మనకి ఏం తేడా లేదు కదా రెండు ఒకటే కదా రెండు హాస్యాస్పదమే కదా కొత్తగా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మేము కలిసి వెళ్తున్నామని చెప్పాల్సిన అవసరం ఏముంది ఇది జోక్ కదా జోకే కదా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో అంతర్భాగం ఇది లోకానికి ఎరికైనటువంటి విషయం పవన్ కళ్యాణ్ అనే అతను టీడీపీకి లో అంతర్భాగం అనేది ప్రపంచానికి తెలిసినటువంటి నిజం కలిసి వెళ్ళటం విడిపోవటం ఇవన్నీ కూడా ముసుగు కార్యక్రమాలు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు।